नागार्जुन यूनिवर्सिटी जगह विद्यार्थिनी मृति के मुगर विद्यार्थुन यूनिवर्सिटी रागिंग घटना तीव्रस्थाई विमर्शत घटना सीरियस ऋषिकेश्वरी सुसाइड नोट आधार मुगर पै चर्य उपक्रमित घटना पद रोज पूर्ति स्थाई निवेदिक वीसी विश्वविद्यालय रजिस्ट्रार आदेश गुंटूर जिला आचार्य नागार्जुन यूनिवर्सिटी जगह विद्यार्थिनी मृति के वर्सिटी वर्गा सीरियना ऋषिकेश्वरी आत्महत्य को रागिंग कारणमनी तेलों मुग्गुरु विद्यार्थुलपै चर्यलकु आदेशिंचारु अधिकारुलु विद्यार्थिनी मरणानिकि कारणमैन वारिपै चर्यलकु आदेशिंचमनी इकपै इटुवंटि घटनलु जरगकुंडा चर्यलु चेपडतामनि वेल्लडिंचारु इंचार्ज वैस चांसलर सांबशिवराव ఇట్లాంటిది ఇక ముందు ఎప్పుడూ కూడా ఇట్లాంటి దుశ్చర్యలు యూనివర్సిటీ జరగకుండా అమాయకులు బలైపోకుండా అనేక రకాలైనటువంటి మెజర్స్ అన్ని తీసుకుంటున్నాం ఇది యూనివర్సిటీకి చాలా దురదృష్టకరమైన సన్నివేశం ఇది దీని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనేను ఇక ముందు దీని మీద అన్ని కఠిన చర్యలు తీసుకొని అందర్నీ ప్రిన్సిపల్స్ అందర్నీ యాక్టివేట్ చేస్తూ కొత్తగా వార్డెన్స్ ని అపాయింట్ చేస్తూ అంటే రెసిడెంట్ వార్డెన్స్ ని కూడా పెట్టాలని ఒక నిర్ణయంకి వచ్చాం మేము ముగ్గురు స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఎఫ్ఐఆర్ లో రాసినటువంటి పేర్లతో వారి మీద సస్పెన్షన్ చేయడం జరిగింది అది గనక ప్రూవ్ చేసేటట్లయితే గనక ప్రూవ్ అయ్యేటట్టుంటే గనక తప్పనిసరిగా వాళ్ళని కాలేజీ నుంచి తప్పించడం జరుగుతుంది ర్యాగింగ్ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని ఆ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు చేపడతామని వెల్లడించిన ఇన్చార్జ్ వీసీ ఇకపై ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా ANU వైస్ ఛాన్సలర్ @gmail.com అన్న మెయిల్కు పంపవచ్చని వెల్లడించారు కొత్తగా ఒక ఈమెయిల్ ఓపెన్ చేశాం वैस चांसलर ANU@gmail.com దీనికి ఎవరైనా సరే కంప్లైంట్స్ ఉండేటట్లయితే ఇమిడియట్ గా దాని వాళ్ళు చెప్పాలి పర్సనల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఫోన్ ద్వారా చెప్పాల్సిన పని లేదు వైస్ చాన్సలర్ ANU@gmail.com కనుక వాళ్ళు కంప్లైంట్ చేసేటట్లయితే ఇమిడియట్ గా దాని మీద అటెండ్ అవ్వడం ఆ పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉండేటట్లయితే దాన్ని రిపోర్ట్ చేయడం దాన్ని తప్పనిసరిగా ఇటువంటి చర్యలు జరగకుండా ఇక ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని మరోవైపు యూనివర్సిటీని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు తల్లిదండ్రులు ఒక నెల రోజుల క్రితమే సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపాల్ గారు కానీ ఇతర అధికారులు కానీ చెప్పినప్పటికీ కూడా ఈ సంఘటన జరిగింది అని అంటే బాధ్యత రాహిత్యం అనేది కనబడుతుంది ఇలాంటి సంఘటనలు జరగడం విద్యా వ్యవస్థకే మాయనే మచ్చ కింద మిగిలిపోతే ఎందుకంటే ప్రభుత్వాలన్నీ కూడా ఆడపిల్లల్ని సంరక్షించుకోవాలి బంగారు తల్లులు కావాలి వారి భవిష్యత్తు బంగారు బాట కింద తీర్చిదిద్దుతాం అని చెప్పని పదే పదే చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇలాంటి సంఘటనలు నివారించడంలో తిరిగి పునరావృతం కాకుండా ఉండటంలో ఎందుకని చర్యలు చేపట్టలేకపోతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఏదైతే ప్రభుత్వము బాధ్యతగా ఉండాల్సినటువంటి ప్రభుత్వము బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వము గాలి వదిలేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ గాలి వదిలేసింది విద్యా వ్యవస్థను గాలి వదిలేసింది ఈ విద్యా యూనివర్సిటీల్లో భద్రత అనేది కంటితుడి చర్యగా మారిపోయింది ఖచ్చితంగా భద్రత మీద గవర్నర్ గారు కూడా ఇంటర్ఫీర్ కావాలని చెప్పి కూడా కోరుతాము ఇంకోవైపు ర్యాగింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యూనివర్సిటీలో ర్యాలీ చేశారు విద్యార్థులు యాజమాన్యానికి ఎన్నిసార్లు ర్యాగింగ్ పై ఫిర్యాదు చేసినా కమిటీల పేరుతో తాత్సారం చేశారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని రితికేశ్వరి మృతికి పూర్తి బాధ్యత యాజమాన్యానిదేనని ఆరోపించారు విద్యార్థులు